అందరికీ నమస్కారం అండి. ఆ పేరు కట్ట అంతేని. మరి కృష్ణా జిల్లా వేర్లబాడు మండలం బోడవాడ జమ్మవరం గ్రామం. ముందుగా నా కన్నవాళ్ళకి, నన్ను కన్నవాళ్ళకి, నన్ను పెంచిన అక్కలకు అన్నలకు, బోడవాడ జమ్మవరం ప్రజలకు, నాకు నటనకు బీజం వేసినటువంటి తోట శివుడి గారికి ఈ టీవీ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను నటుడిగా తీర్చిదిద్దినటువంటి ఎందరో డైరెక్టర్ గారు, నాటక డైరెక్టర్ గారు, తోట శివుడి గారు ప్రభుత్వం. ఈ నది నాటకోత్సవాలు 2015 నది నాటకోత్సవాలు 2016 జనవరిలో తిరుపతి మహతీ థియేటర్లో పోటీలు జరిగింది. దానికి జీవితార్థం నాటకం అని రచయిత, డైరెక్టరు, యాక్టర్ అయినటువంటి కావూరు సత్యనారాయణ గారు నాకు తండ్రి పాత్ర, ముసలి పాత్ర ఇచ్చినప్పుడు ఆ పోటీల్లో న్యాయ నిర్ణేతగా జలదంకి సుధాకర్ అనే జడ్జి గారు మా నాటకాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ మహతీ థియేటర్లో ఆడాము. దానికి పోటీల్లో న్యాయ నిర్ణేతగా పచ్చూరి గోపాలకృష్ణ గారు దాన్ని చూసి మా నాటకానికి ఉత్తమ ప్రదర్శన ఇచ్చి, నాకు ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ ఇచ్చి, ఉత్తమ నటుడిగా కావూరు సత్యనారాయణ గారికి ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నంది అవార్డు తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా నేను నందికి వెళ్ళటం అదే. మొట్టమొదటిగా నంది అవార్డు తీసుకున్నది అది. ఆ తర్వాత ఇక సినిమా రంగ ప్రవేశం జరగడం జరిగింది. దాంట్లో ఆ తర్వాత మేము వెళ్ళిన తర్వాత మరలా నాటకాలు ఆడుతూ ఉండగా గంగోత్రి సాయి గారు వారి టీంలో తాడేపల్లిలో చేస్తూ ఉండేవాళ్ళు. అరసం రచయితల సంఘం గుంటూరులో విజ్ఞాన మందిర్లో జరుగుతున్నప్పుడు వల్లూరు శ్రీప్రసాద్ గారు రచించినటువంటి ఊరు మనది నాటకం నాకు మంచి రోలిచ్చి ఊరు పెద్దగా నన్ను తీర్చిదిద్దారు గంగోత్రి సాయి గారు. అది బుర్రా సాయిమాధవ్ గారు చూడటం నాకు సినిమా అవకాశాల కోసం వస్తావా అంటే వస్తాను సార్ అని చెప్పాను. ఆ తర్వాత ఆ నాటకం పచ్చూరి బ్రదర్స్ వారు ఖైదీ నెంబర్ 150 మెగాస్టార్ గారి సినిమాలో నాకు మంచి వేషం ఇప్పించారు. ఈ నాటక రంగంలో కొనసాగుతూనే పచ్చూరి బ్రదర్స్ వారు నన్ను మంచి ఖైదీ నెంబర్ 150కి పరిచయం చేశారు. అప్పుడున్నటువంటి గడ్డం 150 నుంచి కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ అదే గడ్డం ఇంతవరకు నేను కట్ చేయలేదు. ఆ గడ్డంతోనే నాకు వేషాలు వస్తున్నాయి. అయితే చిరంజీవి గారిని మొట్టమొదటిసారిగా చూడటం అది మొట్టమొదటిసారి. షార్ట్ జరుగుతుంది, సెక్యూరిటీ వారు వెళ్ళండి ఇంట్లో, అప్పుడు ఎంపీ గారు కదా, దూరంగా దూరంగా పంపించేసేవారు. అయితే నేను ఒక టీ తాగదామని బయటకు వచ్చినప్పుడు చిరంజీవి గారు బయటకు వచ్చారు. బయటకు వస్తే నమస్కారం సార్ అని రెండు చేతులు ఇచ్చి నమస్కారం పెట్టాను. మీరు పెద్దవారు, రెండు చేతులు ఇచ్చి నమస్కారం పెట్టద్దు అని చెప్పారు. ఏం సంస్కారమా, ఆ చిన్న ఆర్టిస్టులు కూడా ఇంత మర్యాద ఇస్తున్నారు, వారి యొక్క తల్లిదండ్రుల పెంపకం ఇట్లాంటిదా అని అనుకున్నా. తర్వాత ఇక చిరంజీవి గారు వస్తుంటే మేము వెళ్తా ఉండేది. అక్కడ నాతో పాటు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నటువంటి పెద్దల్ని మమ్మల్ని కొట్టి, రౌడీలు కొట్టి మమ్మల్ని గదుల్లో బంధించేస్తే చిరంజీవి గారు వస్తారు. వచ్చి మమ్మల్ని అందరూ ఎవరు కొట్టారంటే చూపిద్దాని అని తోట సత్యనారాయణ గారు అని వారికి డైలాగ్ పడింది. ముసలి వాళ్ళని చూడకుండా ఎలా కొట్టారో చూడండి అయ్యా అని అంటే
అంబులెన్స్ పిలవమంటే అప్పుడు ఆలీతో అంబులెన్స్ పిలువు, అంబులెన్స్ ఫోన్ చేస్తే చేయనట్లేదని అంటారు మాలో ఒక ఆర్టిస్ట్. ఆ తర్వాత ఫైటింగ్ చేసిన తర్వాత అంబులెన్స్ ఇక్కడ ఉండాలి, వ్యాన్లన్నీ బయట ఉండాలి, వీళ్ళు ఆర్టి దెబ్బలు తగిన పెద్దవాళ్ళంతా హాస్పిటల్లో ఉండాలి చల్ అంటే వాళ్ళు గడగడ పడిపోతూ ఆ డైలాగ్ చెప్తారు. అసలు మేము వండరైపోతాం, మాకు మేము రావటం చూడటం నమస్తే పెడితే డిస్టర్బ్ అవుతారు సెక్యూరిటీ వారికి. మేము సారథి స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నప్పుడు పుల్లారావు గారికి, బీబీ సత్యనారాయణ గారికి, సార్ మేము హీరో గారితో ఫోటో దిగాలని మా ముసలవాళ్ళు అందరం సత్యనారాయణ గారు, మోహన్ రావు గారు వీళ్ళందరూ అడుగుతుంటే నేను ఆ చిరంజీవి గారు ఎప్పుడైతే పెద్దవాళ్ళు మాకు రెండు చేతులకి నమస్కారం పెట్టొద్దన్నారో పెట్టకపోయినా నేను బాధపడను అన్నారు. అప్పటి నుంచి నేను కంట పడకుండా తప్పుకుంటా ఉండేవారు. వాళ్ళంతా ధైర్యం చేసి వాళ్ళకి చెప్తే వీళ్ళంతా మేము దిగాలి మేము దిగాలన్న ఇదిలో పోటీ పడతామంటే నేను వెనక ఉండిపోతే అందరూ నుంచున్నారు నాకు ప్లేస్ లేదు. అప్పుడు చిరంజీవి గారు పెద్ద నన్ను నా వెనక రానన్నారు. అప్పుడు చాలా సంతోషం, నా దగ్గర ఆ ఫోటో కూడా ఉంది. వెనక నా తలకాయ వరకు కనపడితే చాలని కూడా చిరంజీవి గారి యొక్క భుజాల మీద ఉంటుంది నా తల. చాలా హ్యాపీ ఉంది అది ఆఖరి రోజు అనుకుంటా. అక్కడ ఆర్టిస్టులకి భోజనం మజ్జిగా పెడుతున్నారా, అర్ధగంటకు అర్ధగంట టీలు మజ్జిగ ఇవన్నీ ఇవ్వాలని చెప్పారు. వాళ్ళు గడగడలేకపోతా ఇస్తున్నాం సార్ ఇస్తున్నాం సార్. దాని తర్వాత చిరంజీవి గారిని చూసామన్న సంతోషం. వాటితో చేస్తున్న సినిమాని మా ఊరు వెళ్ళిన తర్వాత ఎత్తి చిరంజీవి గారితో సినిమా, చిరంజీవి గారితో మీతో డైలాగ్ దగ్గర అంటే బాబు వెనకనే ఉన్నారా తోట సత్యనారాయణ గారికి ఆరుగురికి తలలు కోసుకొని చచ్చిపోతే వారికి పిండ ప్రదానం చేస్తుంటే అక్కడ తోట సత్యనారాయణ గారు జ్యోతి నెలకిచ్చారంటే అప్పుడు చిరంజీవి గారు వచ్చి ఉంటే చిరంజీవి గారి వెనకమాలే ఉంటా అక్కడ చూసుకుంటారని అంటే ఆ సినిమాతో ఎప్పుడు వస్తుందన్నా 150 ఎప్పుడు వస్తుంది, ఖైదీ నెంబర్ 150 ఎప్పుడు వస్తుంది అన్నారు. చేసిన నాకే అంత ఇదిగా ఉంటే మీరు చూడటానికి ఏదో వస్తుంది ఉండండి అని అంటప్పుడు సినిమా వచ్చిన తర్వాత మేమంతా మా నాటకాల్లో ఆడిన వాళ్ళం అంతా వెళ్ళి చూసేవాళ్ళం మాట. ఓ ఇక నన్ను ఎత్తేసారు అబ్బా చిరంజీవి గారి సినిమా కానీ ఎట్లా ఉంటారు ఎట్లా ఉంటారు ఎట్లా ఉంటారు ఇక సినిమాలో అలాగే ఉంటారని అని చెప్పేసారు. కానీ వారి యొక్క ముసలి వాళ్ళ మీద ఉన్నటువంటి ఆప్యాయత చాలా గొప్పది సార్. అబ్బో అది మీకు ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. హ్యాండ్స్ అప్ చిరంజీవి గారు. నన్ను యాక్షన్స్లో ఓకే చేసుకొని నాకు అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్ గారికి, వారితో పనిచేసినటువంటి సిబ్బంది అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. వారు ఇంకా డైరెక్టర్ గారు ఇంకా సినిమాలు చేస్తూ నాకు తగిన వేషాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. నా నాటకరంగ పరిస్థితిని గురించి, నా యొక్క ప్రవర్తన నియమాలు, నటించిన నాటకాల గురించి, నేను మీతో మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి టుడే టెలివిజన్ వారికి, వారి సిబ్బందికి నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.